గురువుగారు, ఆ సీతమ్మ వారికి హనుమలకి ఇద్దరికి అంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించిన ఆ శ్రీరామ వర్ణనతో సంతోషం. అమ్మ, అమ్మవారు ఆత్మహత్య ప్రయత్నం నుంచి బయటపడిన తర్వాత పరిచయం చేసుకున్నారు ఇద్దరు. ఈ పరిచయంలో హనుమంతుల వారు ఒక్క అడుగు ముందుకు వేశారు. అడుగు ముందుకు వేసేట అడుగు తల్లికి మళ్ళీ సందేహం కలిగింది. ఇతను నిజంగా రాముడి యొక్క దూత హనుమంతుడేనా, లేకపోతే రావణాసుడే మారు వేషంలో వచ్చి నన్ను మోసగిస్తున్నాడా? ఇతను నిజానిజాలు తెలుసుకోవాలంటే కొండంత ఆశ వచ్చింది, కానీ రెప్పపాటు భయం మళ్ళీని ఆశను దూరం చేసింది, భయాన్ని కలిగిస్తోంది. ఆ రాముడి గురించి ఎంత గొప్పగా వర్ణించాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమా గుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. వేద సారముల గ్రోలిన వాడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు ఎనిమిది అడుగుల దీర్ఘకాయుడు హరిభయంకరుడు ఆశ్రిత పాలుడు చతుర్వర్ణ సంరక్షణ దక్షుడు సదాచార సంపన్నుడు రాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. చతుర్వేదములు తెలిసిన వాడని అంగుష్టమూల రేఖలు తెల్పెడు దీర్ఘాయుష్యము కలిగిన వాడని ముఖ పాద హస్త రేఖలు తెల్పెడు పురుషోత్తముడని మహాత్ముడని శ్రీరాముని రూపురేఖలు తెల్పెడు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. కరచరణాది ద్వందాంగములు పదునాలుగు జతలు సమములు గాగల నాసిక కన నయనాదులు అష్టాంగములు దీర్ఘములు గాగల శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగము నమూడు సుడులు గల సింహశార్దుల వృషభేంద్రుల వలె హొయలు మీర వెడలు నడకలు గల అలకలాడు అందాలము గల అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు అంజలి ఘటించి చంతన నిలిచే. కనుకొల కులలో ఎరుపు జీరగల విశాలమైన కనుదోయగల శంఖము వంటి కంఠసీమ గల గంభీరమైన కంఠధ్వని గల సురుచిర కనకపోలములు గల ఆజానుబాహుడు శ్రీ రఘురాముడు సురుచిర కనకపోలములు గల ఆ
రాజాను బాహుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు ధర్మ నిరతి వర్ధిల్లు శీలుడు ధర్మ మరసి వర్ధిల్లు శీలుడు కీర్తి ప్రతాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడమ్మ శ్రీరామచంద్రుడు పదాలు లేవు పదాలు చాలవు పదాలకు అందడు సామాన్యుడు కాదమ్మ శ్రీరామచంద్రుడు అని ఎప్పుడైతే చెప్పాడో ఆ హనుమంతుల వారు ఈయన నిజంగా రాముడి యొక్క దూత అని నమ్మింది. ఎందుకంటే రామనామం అంత గొప్పది. ఆ రాముడితోటి ఆ రాముడు వర్ణన చేయటం వల్ల హనుమంతుల వారి మీద ఉండేటటువంటి అనుమానాలన్నీ తీరిపోయాయి. జీవితంలో ఏ అనుమానాలు వచ్చినా రాముడిని స్మరిస్తే అనుమానాలు తీరిపోతాయి. ఏ భయాలు వచ్చినా రాముడిని స్మరిస్తే భయాలు పోతాయి. ఏ కష్టాలు వచ్చినా రాముడిని స్మరిస్తే కష్టాలు పోతాయి. అది రాముడి యొక్క గొప్పతనం, రామాయణం యొక్క గొప్పతనం. ఆహా, ఈ గానామృతం ఇలా వింటుంటే సమయమే తెలియదు. ఇంకెంతసేపైనా ఇలా కూర్చుండి మీరు చేస్తున్న ఆ రామాయణ గానాన్ని అలా ఆస్వాదించాలనిపిస్తోంది. మీరు నిజంగా అదృష్టవంతులు, సరస్వతి పుత్రులు, హనుమంతుడు అనుగ్రహం. అంతే, ఆ సీతారాములు హనుమంతుల అనుగ్రహం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. మీ తాతగారు ఎంఎస్ రామారావు గారు, వారి పేరు కూడా సీతారామారావు, అది యాదృచ్ఛికమని అనుకోవట్లేదు. వారు ఖచ్చితంగా కారణ జన్ములే. వాస్తవానికి చెప్పాలంటే తాతగారు కాలం చేసిన తర్వాత ఈ లైన్లోకి రావటం జరిగిందమ్మా. తాతగారు బతికున్నప్పుడు ఎప్పుడు నేను పాడతానని ఎవరికి తెలియదు, మా కుటుంబంలో కూడా ఎవరికి తెలియదు. ఇది రాముడి యొక్క మహిమ. ఒక గొప్ప పని రాముడు సంకల్పిస్తే అది ఎప్పుడు అభివృద్ధి చెందుతూ నాశనం చెందదని దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనేమ్మా. తాతగారు, మనం జీవితంలో మనం ముగ్గురికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. వాల్మీకి మహర్షి రామాయణానికి మూలం ఇచ్చాను, తులసీదాస్ గారు భక్తితోడు, తెలుగు వాళ్ళందరూ కూడా ఎంఎస్ రామారావు గారు, ఆయన బిరుదు కూడా సుందరదాస్. తాతగారు ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అమ్మ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. తర్వాత ఘంటసాల గారు వచ్చారు. అయితే ఆ సినిమాల్లో ఆయన అంతగా రాణించలేకపోయారు. దానికి కూడా అనేక అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల ఆయన రాణించలేకపోయారు. సుమారు 20-30 సంవత్సరాలు సినీ జీవితం అనుభవించి ఎన్నెన్నో కష్టాలు అనుభవించారు. మా తాతగారికి 2 కొడుకులు, 1 కుమార్తె. నేను కుమార్తె కొడుకుని. ఆయన పెద్ద కుమారుడు ఇంట్లో చెప్పబెట్టకుండా పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఏమైందని కంగారు పడుతుంటే మళ్ళీ 1 వారం రోజులకి ఇంటికి వచ్చాడు. ఆయన డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఆర్ట్స్ కాలేజీలో, రాజమండ్రిలో. ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయినాయన అంటే, ఇలాగ ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్ అయింది, నేను అక్కడికి వెళ్ళాను, నేను పైలట్ ఆఫీసర్ కింద సెలెక్ట్ అయ్యాను, నువ్వు నాకు సంతకం పెడితే నాకు ఉద్యోగం వస్తుందంటే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు, 2 ఏళ్ళు అయిపోతే నీకు ఉద్యోగం వస్తుందంటే, లేదు లేదు ఈ కష్టాలు అనుభవించాలి, నా దారి నేను చూసుకుంటానని అందరినీ మెప్పించాడు. తర్వాత ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయ్యాడు, పైలట్ ఆఫీసర్ కింద అయ్యాడు. 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చింది. ఆ వార్లో ఈయన ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోయేటప్పటికి ఈయన బతికున్నాడా చనిపోయాడో ఎవరికి తెలియదు. మిస్సింగ్ లిస్ట్లో ఈయన పేరు పెట్టారు. తాతగారికి చేతికి అందొచ్చిన కొడుకు పోయాడు, అసలే కష్టాలు, దాని మీద ఈ కష్టం వచ్చేటప్పుడు తట్టుకోలేకపోయారు. ఆయనకు ఒక స్నేహితుడు, హనుమంతులు అని పట్టుకోవయ్యా, ఎలాగ అమ్మవారి క్షేమ సమాచారం చెప్పారో నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుస్తుంది. అప్పుడు మొట్టమొదటిసారి ఆయనకు అర్థం కాక, శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు, నాకు ఇంకా జీవితంలో ఏ దిక్కు దోమానం లేదు, తోచట్లేదు, నువ్వే దిక్కు చూపించాలన్నట్టు ఆ ఆర్తితోటి ఆయన రాసుకుని తెలుగు హనుమాన్ చాలీస రాశాడు. రాస్తూ సుందరకాండ మొదలుపెట్టారు. ఆ సుందరకాండ పూర్తవుతున్న సమయంలో మా మావయ్య క్షేమంగా ఇంటికి రావటం జరిగిందమ్మా. ఇది సుందరకాండ రచనకి మూలం, ఇదే జరిగింది, ఆయన జీవితంలో జరిగిన సంఘటన. అద్భుతం అండి. ఆ భగవంతుని కృపా కటాక్షాలు మీపై పూర్తిగా మెండుగా ఉంటాయని మేము విశ్వసిస్తున్నాం. సంతోషం అమ్మా.